మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న బ్రో మూవీ ఈరోజు రిలీజ్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన బ్యానరుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన ఈ సినిమాపై ఇప్పటికీ ఎంతో ఆసక్తి నెలకొంది. డైరెక్టర్ సముద్రకని దర్శకత్వం వహించిన ఈ సోషియో ఫ్యాంటసీ మూవీలో మరోసారి దేవుడి పాత్రలో కనిపించారు పవర్ స్టార్. ఇప్పటికే టీజర్ ట్రైలర్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మొదటిసారి మామ అల్లుడు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో బ్రోపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. థియేటర్స్ వద్ద మెగా ఫ్యాన్స్ అందరి కనిపిస్తోంది. థియేటర్స్ వద్ద భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తున్నారు. టపాసులు కాల్చి సందడి చేస్తున్నారు పవన్ అభిమానులు. మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న బ్రో మూవీ ఈరోజు రిలీజ్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై ఇప్పటికే ఎంతో ఆసక్తి నెలకొంది. డైరెక్టర్ సముద్రకని దర్శకత్వం వహించిన ఈ సోషియో ఫ్యాంటసీ మూవీలో మరోసారి దేవుడి పాత్రలో కనిపించారు పవర్ స్టార్. ఇప్పటికే టీజర్ ట్రైలర్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మొదటిసారి మామ మేనల్లుడు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో బ్రోపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. థియేటర్స్ వద్ద మెగా ఫ్యాన్స్ అందరికి కనిపిస్తోంది. థియేటర్స్ వద్ద భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తున్నారు. టపాసులు కాల్చి సందడి చేస్తున్నారు పవన్ అభిమానులు. తెలుగు రాష్ట్రాల్లో ఎటు చూసిన బ్రో మూవీ థియేటర్స్ వద్ద మెగా ఫ్యాన్స్ జనసైనికుల సందడి కనిపిస్తోంది. బెనిఫిట్ షో చాలా చోట్ల పూర్తి కావడంతో మంచి టాక్ వినిపిస్తోంది సినిమాకు సంబంధించి. ఇక హైదరాబాద్ థియేటర్స్ వద్ద సందడి వివరించేందుకు మా కరస్పాండెంట్ ప్రేమ్ జాయిన్ అవుతున్నారు. ప్రేమ్, ఇక్కడ థియేటర్స్ వద్ద సందడి ఎలా కనిపిస్తోంది, ఏం చెప్తున్నారు ఫ్యాన్స్? థ్యాంక్ యూ సతీష్. అయితే ప్రస్తుతం అయితే హైదరాబాద్ అలాగే పూర్తి ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 థియేటర్ల పైగా బ్రో మూవీ అయితే రిలీజ్ అయింది. అయితే మొట్టమొదటిసారిగా మామ అల్లుడు మేనల్లుడు వీళ్ళ తరహాలో అయితే ఈ మూవీ అయితే బ్రో మూవీ అయితే రిలీజ్ అయింది. ప్రస్తుతానికి మనం హైదరాబాద్లోని సుదర్శన్ అలాగే దేవి థియేటర్ వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ నిన్న సాయంత్రం నుంచే ఫ్యాన్స్ అయితే కోలాహలం అయితే మొదలైంది. ఇక్కడ నిన్న సాయంత్రం నుంచి కూడా అక్కడ ఫ్లెక్సీలు కట్టడం అలాగే సినిమా థియేటర్ను అయితే పెళ్లి పిల్ల అయితే ముస్తాబ్ అయితే చేశారు. అయితే ఇక్కడికి వచ్చేటువంటి ఫ్యాన్స్ కూడా సినిమాకి సంబంధించి అయితే చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే మూవీ ఇప్పటికే ఉదయం ఆల్రెడీ ఒక షో అయితే బెనిఫిట్ షో అయితే అయిపోయింది. అయితే మూవీ అయితే చాలా బాగుందని టాక్ వస్తుంది. అయితే సినిమాలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన పాత సినిమాల్లో కొన్ని బ్లాక్ బాస్టర్ ఇట్లున్నటువంటి మూవీల నుంచి అయితే మంచి మంచి సాంగ్స్ని ఇప్పుడు టెలికాస్ట్ చేస్తారు మూవీ మధ్యలో కూడా. అది కూడా సినిమాకి అయితే కొంచెం హైలైట్గా అయితే కనిపిస్తుంది. అలాగే దాంతోపాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున థియేటర్ నుంచి హంగామా అయితే చేస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఫ్యాన్స్ అయితే కోలాహలం అయితే కనిపిస్తుంది. డీజేలు అలాగే బ్యాండ్స్ కూడా అరేంజ్ చేసుకొని ఇక్కడ థియేటర్లు అయితే స్టెప్పులు వేస్తూ చాలా సందడి అయితే చేస్తున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ప్రతి థియేటర్లు కూడా ఇదే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మనం ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, మూవీ చూసారా, మూవీ ఎలా ఉంది? మూవీగా చూడలేదు, చూస్తాం ఇంకా. ఓకే, అంటే మూవీ ఎలా ఉండబోతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? అయితే ది బెస్ట్ 2023 ది బెస్ట్ మూవీ ఉంటుంది ఇదైతే. ఇదైతే వింటేజ్ పవన్ కళ్యాణ్ చూడబోతున్నాం. మంచిగా
మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇదైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్ అయితే చూసి. ఆల్రెడీ ప్రమో చూసినాం, చాలా బాగుంటుంది. అయితే దీంట్లో ఫస్ట్ టైం మామా అల్లుడు ఇద్దరు కలిసి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ మూవీ ఎలా ఉండబోతుంది? మూవీ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఇవాళ ది బెస్ట్ మూవీ ఉంటుంది, ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ మొత్తం మీద. అయితే చెప్పండి మీరు ఈ మూవీ గురించి ఏమనుకుంటారు? మూవీ చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది సినిమా. ఎలాంటి లేదు బ్లాక్ బస్టర్, రికార్డ్స్ అన్ని బదులైపోతాయి, రికార్డ్స్ అన్ని బదులైపోతాయి. సినిమా సినిమా చాలా బాగుంటుంది. ఆల్రెడీ షో నడుస్తుంది, ఇప్పుడు రవై షోస్ కూడా చాలా బాగుంటుంది. వరల్డ్ వైడ్ లో అన్ని కలెక్షన్స్ బ్రేక్ చేస్తున్నాం. అయితే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ రాజకీయంగా కొంచెం కాస్త బిజీగా ఉండి మన ఫ్యాన్స్కి అయితే అందుబాటులో లేకుండా ఉన్నారు. అయితే ఈ తరహాలో వచ్చే బ్లాక్ బస్టర్ మూవీని మీరు ఎలా చూస్తున్నారు? బాగుంటుంది, మాకు అందుబాటులో లేకుండా మా గుండెలో ఉంటాడు పవన్ కళ్యాణ్, సినిమా మాత్రం చాలా బాగుంటుంది. మరికొందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుదర్శన్ థియేటర్ దగ్గర చాలా కోలాహలంగా అయితే కనిపిస్తుంది. అయితే మన ప్రేమ్ నేన్తో మాట్లాడడానికి కొంతమంది ఫ్యాన్స్ కూడా ముందుకు వచ్చారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సినిమా గురించి